తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రెండు ముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒకటి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక రెండు టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటన తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో నెల రోజులకు పైగా నానుతున్న పేరు ఈటల రాజేందర్ ఆయన కమలం పార్టీ కండువా కప్పుకున్న నేపథ్యంలో దీనివల్ల ఎవరికి ఎక్కువ లాభం అనే చర్చ మొదలైంది ఈటల రాజేందర్ కాషాయ తీర్థం పుచ్చుకోవటం వల్ల ఇద్దరికీ లాభమైనని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు కాకపోతే ఈటల రాజేందర్కి తెలంగాణ బీజేపీ ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన ఇంకా ఎక్కువ ఉత్సాహంగా పనిచేయడానికి వీలుంటుందని చెబుతున్నారు ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్లో ఉప ఎన్నిక తప్పకుండా జరుగుతుంది ఆ ఎలక్షన్లో ఈటల గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే తెలంగాణలో బీజేపీ వీక్గా ఉన్న క్యాండిడేట్ మంచోడైతే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది దుబాకలో జరిగిందిదే రఘునందన్ రావు మంచి అభ్యర్థి కావడంతో అక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్పై సానుభూతి సైతం పనిచేయలేదు హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుందో తెలియదు కానీ దానికి ఏ విధమైన సానుభూతి పనిచేయదు సానుభూతి మొత్తం ఈటల సొంతం సొంతమవుతుంది ఈటల రాజేందర్ని సీఎం కేసీఆర్ తన క్యాబినెట్ నుంచి కావాలనే ఉద్దేశపూర్వకంగానే తొలగించారనే సంగతి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకే కాదు తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతుంది ఈటల రాజేందర్ని మంత్రివర్గం నుంచి తొలగించడానికి ప్రధాన కారణంగా అతను భూకబ్జాలకు పాల్పడ్డారనే అంశాన్నే చూపుతున్నారు కానీ దాన్ని ఎవరూ నమ్మట్లేదు ఎందుకంటే ఈటల రాజేందర్ అన్ని ఎకరాల భూమిని నిజంగా కబ్జా చేసిండే అనుకుందాం అయితే ఆ సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్కి తెలియకుండానే జరిగి ఉంటుందా అనే డౌట్ చాలామందికి వస్తోంది ఏమీ తెలియనట్లు సీఎం కేసీఆర్ ఇప్పుడు తీరిగ్గా ఈటలపై వేటు వేయడం సరికాదని అంటున్నారు కాబట్టి హుజురాబాద్ బై ఎలక్షన్లో అధికార పార్టీ ఆగడాలు నడవని జనం తేల్చి చెబుతున్నారు ఈటల రాజేందర్ హుజురాబాద్లో విజయం సాధించాక తెలంగాణ బీజేపీ పగ్గాలను కూడా ఆయనకే అప్పగిస్తే ఆ పార్టీకి మరింత లబ్ధి చేకూరుతుంది ఎందుకంటే బండి సంజయ్ కన్నా ఈటల రాజేంద్రే తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ పైగా మొన్నటి వరకు సీఎం కేసీఆర్ పక్కనే ఉండి వచ్చారు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏళ్ళు కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్లోని ప్లస్లు మైనస్లు బండి సంజయ్ కన్నా ఈటలకే ఎక్కువగా తెలుసు అంతేకాదు బండి సంజయ్ కన్నా ఈటలే ఇంకాస్త బాగా బీజేపీ వాయిస్ని తెలంగాణ ప్రజలకు వినిపించగలడని చెబుతున్నారు కాకపోతే రైతుబంధు వంటి స్కీమ్ని విమర్శించిన ఈటల రాజేంద్రే దాని నుంచి లబ్ధి పొందారనే సంగతి ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక వెలుగులోకి రావటం కొంచెం ఇబ్బందికరంగానే చెప్పవచ్చు